ఈరోజు మన నేత, జన నేత, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ముందుగా ఆయనకు ఇక్కడ ఉన్న అందరి తరఫున, అందరూ మాట్లాడలేరు కాబట్టి నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఎలాంటి శుభాకాంక్షలు? ఇంకొక 100 ఏళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో. అలాగే ఒక స్వార్థపూరితమైన కోరిక అందరికీ ఉండేది, ఆయన శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ మహాయజ్ఞమైతే తలపెట్టి నడుపుతున్నారో ఇప్పుడు రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనూ గుర్తించే రకంగా అగ్రస్థానానికి తీసుకెళ్తున్నారు. ఆ మహాయజ్ఞం కొనసాగడానికి కావాల్సిన శక్తి సంపత్తులన్నీ కలకాలం ఆయనకు ఆ దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం అందరం. అలాగే ఒక జాతిని కదిలించగలిగిన, ఆ జాతి స్వప్నాలన్నీ తీర్చడం ఎట్లా అని నిరంతరం ఆలోచిస్తూ ఆ స్వప్నాలను సాకారం కూడా చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న వారైతే, అలాంటి కలగనడం ఒక దార్శనికత అయితే, దాన్ని సాక్షాత్కారం చేయించడం దానికి అవసరమైన పట్టుదల ఉన్నవారిని మహానుభావులు అంట, మహనీయులు అంట. అలాంటి వాళ్ళు ఒక్కసారి దొరికితే వాళ్ళని వదులుకోకూడదు, ఆ జాతి వదులుకోకూడదు. వదులుకోదు కూడా, మనకు తెలుగు జాతిలో కూడా స్వాతంత్రం ముందు నుంచి ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన జాతి రత్నాలున్నాయి. ఆ తర్వాత తెలుగు జాతి కోసం కాకుండా జాతీయ స్థాయిలో కూడా వెలిగిన రత్నాలు ఉన్నాయి. శాశ్వతంగా వీటన్నిటినీ దాటి కూడా శాశ్వతంగా కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఆఖరణ వచ్చే తెగలో తేడా ఏముంటుంది? మామూలు నాయకులకు, మహానాయకులకు వీళ్లకు తేడా ఏంటంటే, నేను ఇంతకుముందు అన్న కలలు కనడమే కాదు, సాక్షాత్కారం చేయించడమే కాదు, ఆ క్రమంలో మన జీవితాల్లో పూర్తి ఎలాంటి మార్పులు అంటే మనంతట మనం నిలబడగలిగి సమానత్వం అనేది పూర్తి స్థాయిలో మొత్తం సమాజానికి సాధించే దిశగా ఒక రాష్ట్రాన్ని నడిపించగలగడం అనేది, అది అందులో ఒక వ్యక్తి ఎలా సాధ్యం అని అనుకుంటే ఇదిగో ఇలా సాధ్యం అని సమాధానం చెప్పగలిగిన దాంట్లో మనకు 5 ఏళ్లపాటే పాలించిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని మరో 5 ఏళ్ల కోసం, ప్రజల ఆశీస్సుల కోసం అడుగు ముందుకేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు కావడం ఒక విశేషమైతే, తండ్రిని మించిన తనయుడుగా ఈయన ఈరోజు మన కళ్ళ ముందు ఇక్కడ ఉండడం అనేది మరో అద్భుతం. బహుశా పైనున్న రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకంటే ఏ తండ్రికైనా ఏమి గర్వకారణం ఉంటుంది, ఏముండదు. తాను ఏదైతే వదిలేశారో దురదృష్టవశాత్తు మధ్యలో తను ఏ యజ్ఞం అయితే మొదలు పెట్టారో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ఒక రంగుల కళను నిజం చేసి సమాజం ముందు మొత్తం ఆవిష్కరింపజేసి రాష్ట్రంలోని 4 కోట్ల మంది దాన్ని అనుభవించేలాగా, ఆస్వాదించేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన 4.5 ఏళ్లలోనే మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసింది, సాక్షాత్కరింపజేసింది మనందరం చూస్తున్నాం. ఊర్లు మారిపోయాయి, కుటుంబాలు మంచిది మంచి మేలు మలుపు వైపు మార్పు తీసుకున్నాయి. ఊరు మారిపోయిందంటే మనమే చూస్తున్నాం. ఒక చిన్న ఊర్లోకి వెళ్తే ఇంతకుముందు ఈ రోజుకు 4.5 ఏళ్లలో బిల్డింగ్లు భవనాల పరంగా కొత్తవి రావడమే కాదు, ఒక సచివాలయం కావచ్చు, ఒక ఆర్బీకే కావచ్చు, ఒక వెల్నెస్ సెంటర్ కావచ్చు, మొత్తం పరిపాలనే అక్కడికి వచ్చేసింది డోర్ స్టెప్ దగ్గర. ఏ వర్గం వాళ్ళైనా కావచ్చు, ఆ పన్నులకు పేదలకేమో చేయూత దొరికింది. వాళ్ళ చేయి పట్టుకుని నడిపించే ప్రభుత్వం ఉన్నవాళ్ళకైతే, ఎవరి జీవితాలు వాళ్ళు జీవించడం, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేని వాళ్ళకైతే ప్రభుత్వము లేదా రాజకీయ జోక్యాలు లేకుండా హాయిగా స్వేచ్ఛగా సాధికారతతో బతకగలిగిన వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఏ పని చేసినా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పాటు రాజకీయాలకు కూడా అతీతంగా అందరికీ సమానంగా అవకాశాలు, వాళ్ళకి ఏం రావాల్సినవో దక్కాల్సినవో అవన్నీ దక్కేట్టు చూడడం, ప్రజాస్వామ్యం స్ఫూర్తి, ప్రజాస్వామ్యంలో ఏదైతే అత్యున్నతమైన ఇది ఉంటుందో, అంటే ప్రతిదీ నా హక్కు, ఒకరు నన్ను నియంత్రించలేరు, అలాంటి పాలన అంటే జోక్యం లేకుండా, స్టేట్ జోక్యం, ప్రభుత్వ జోక్యం అనేది లేకుండా స్వేచ్ఛగా బతకగలిగిన అవకాశం ఈ రాష్ట్రంలో మాత్రమే కనపడుతుంది. దీన్ని కేవలం కొద్దిమందికి ఏదో అవి ఇవ్వడము లేదా 1-2 రంగాలలో ఇంతకుముందు అన్నట్టు విద్యారంగము, వైద్య రంగంలోనో కొన్ని చేయడము, పనులు చేయడము దానిగా చూడొద్దు. మొత్తంగానే ప్రభుత్వ ప్రమేయం లేనిది ఏమీ, రాజకీయ ప్రమేయం లేనిది ఏది జరగని పరిస్థితి నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సాచురేషన్ బేసిస్ మీద అన్నీ ఇవ్వడం, అలాగే పూర్తి పారదర్శకంగా అందరికీ సమానంగా ఇవ్వడం,
అది కూడా మన ఇళ్ల దగ్గరికి తెచ్చి తీసుకురావడం, మధ్యలో ఎవరి జోక్యం లేకుండా చేయడం, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ గైడ్ లైన్స్ ఏవైతే పెట్టుకొని తనకు తాను పెట్టుకొని ప్రభుత్వానికి పెట్టి మన పార్టీకి పెట్టి అందరినీ ఒకే పద్ధతిలో చూస్తుంది ఈ ప్రభుత్వం. రాజకీయం రాజకీయం వేరుగా చేస్తాం, కానీ వీటిని ఆసరా చేసుకుని మేము రాజకీయం చేయము. మనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయము అనే అత్యున్నత మహోన్నత లక్ష్యం తో ఈరోజు ఆయన అడుగులు వేసి ఒక ధీమాగా మళ్ళీ మనల్ందరినీ ముందుకు నడిపిస్తున్నారు. రేపు 24 ఎన్నికలను ఫేస్ చేస్తున్నాం. ఇది ఎక్కడ కనపడదు ఏ స్టేట్లో కూడా. మామూలు అధికారం లేక రాగానే చెప్పిన హామీల్లో ఒక 20% చేసి ఒక 20% దాచిపెట్టుకుని ఇంకొక 40% తర్వాత చూడొచ్చలేని వాయిదా వేసుకొని ఆఖరిన ఎన్నికలు వచ్చేప్పుడు వాటిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చేసి పెట్టి చేయొచ్చు. ఇది కన్వెన్షనల్ సంప్రదాయ రాజకీయం అని మనకు చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల చెప్పి అలవాటు చేశారు. దేశంలో చాలామంది ఫాలో అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే దాంట్లో వాళ్ళు పర్ఫెక్షన్ సాధించినారు. ఏది చేయాల్సిన అవసరం లేదు చెప్తుంటే చాలు, చేసినట్టు కనిపిస్తే చాలు. మీడియా మనకు పూర్తి ఇది కాబట్టి అసలు చేయకపోయినా పర్లేదు, చేసినట్టు కూడా మనం నమ్మపలకొచ్చు. మళ్ళీ ఎన్నికలు వస్తే ఇంతకంటే ఇంకా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఇది చూపొచ్చు, అరచేతుల స్వర్గమే చూపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం బెంజికారు ఇస్తామని మళ్ళీ ఎన్నికలకు రావచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైల్. ఆయనతోనే ఎందుకు పోల్చుకుంటున్నామంటే ఎదురుగా ఆయన కనపడుతున్నాడు కాబట్టి, మళ్ళీ వచ్చాడు కాబట్టి, ముందుకు వచ్చాడు కాబట్టి 24 ఎన్నికలు కూడా. అలాంటి నాయకులు ఉన్నప్పుడు ఒక కొత్తగా పార్టీ పెట్టి 10 ఏళ్లలో నిలబడి అధికారం లేకొచ్చిన ముఖ్యమంత్రి ఏమనుభవం ఉంది ఈయన కనుక్కున్నప్పుడు ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన గొడవ ఆయనలాగే మనం కూడా 4 దాచిపెట్టుకోవాలో 10 పెట్టుకొని తర్వాత చెప్పచ్చు, ఉన్న డబ్బులన్నీ జాగ్రత్తగా అట్లే పెట్టేసి తర్వాత చూడొచ్చు. ఇలాంటి కాంట్రాక్టర్లకు ఇంకోరుకు దోచిపెట్టి దాంట్లోంచి తీసుకోవచ్చు. రాజకీయంగా ఎట్ల పనులకు ఇది కావాలి, ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఎన్నికలకి ఎట్లా సిద్ధం కావాలని అనుకోవచ్చు. కానీ ఆయన ఎందుకు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలే? చేయకపోగా అనితర సాధ్యమైన ఒక కొత్త దారి తనకు తాను వేసుకుంటూ వచ్చాడు. ఆ దారి ఈరోజు వెనక్కు మనకు తిరిగి చూస్తే ఇది కదా నిజమైన రహదారి ప్రజాస్వామ్యానికి కానీ సమసమాజం దిశగా అడుగులు వేయించడానికి కానీ. అలాగే 80% ఉన్న పేద బడుగు వర్గాలన్నీ, ఆ పేదరికం ఒక శాపంగా ఉన్న కులాల రూపంలో ఉన్న ఆ కులాలన్నింటినీ పైకి తీసుకురావడం అనేది కూడా ఒక కార్యక్రమంగా దాదాపు పూర్తి చేసే దిశగా చేస్తూ, ఇంతకుముందు ఇక్కడ మంత్రి గారు చెప్పిన ఎంపీ గారు చెప్పిన ఏ ఆర్థిక వ్యవస్థ అయితే అంటున్నారో దాన్ని కూడా గాడిన కూడా పెట్టారు. ఊరక మార్ల 11% నుంచి 6% 5% పేదరికం ఇదేందంటే అదేం ఆకాశంలో లెక్కల వల్ల కాల, ఊరక కాకి లెక్కలు కాదు. డిస్పైట్ కోవిడ్ అంటే కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పటికీ ఇది ఎట్లా సాధ్యమైంది అంటే సంపద మొత్తం ఆయన కిందికి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాల చేతిలో, ఎవరి చేతిలో అయితే ఎకానమీ ఉండాలనో ఆర్థిక వ్యవస్థ కొద్ది మంది చేతిలో కాకుండా కిందికి గ్రాస్ రూట్స్కు పల్లెల వరకు తీసుకెళ్లారు. రైతులకు వెళ్ళింది, శ్రామికులకు వెళ్ళింది, యువతకు ఉద్యోగాలు వచ్చాయి, కుటుంబాల్లో పిల్లలు చదువుకుంటుంటే కొత్త విద్యాలయాలు వచ్చాయి, రోగాలు వస్తే దానికి అవసరమైన చికిత్సలు అత్యున్నతమైన చికిత్సలు చేయడానికి, అత్యుత్తమమైన చికిత్సలు చేయడానికి, ఉన్నతమైన చికిత్సలు చేయడానికి అవసరమైన వైద్యశాలలు వచ్చాయి. రైతులకు అన్నీ ఒక దగ్గర దొరికే మంచి విత్తనం గురించి దగ్గర నుంచి, పెస్టిసైడ్స్ దగ్గర నుంచి నకిలీవి లేకుండా మంచివి దొరికే రకంగా, అలాగే ఏ పంట నష్టమైతే ఆ సీజన్లో నష్టపరిహారం వచ్చే రకంగా ప్రతిదీ క్యాలెండర్ పెట్టి ఇదిగో మీకు ఇది వచ్చే ఇవన్నీ ఈ టైంకి ఉంటున్నాయనే సపోర్ట్ ఇవ్వడం, ఎక్కడైతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలో అక్కడ మాత్రమే చేసుకుంటూ మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడే రకంగా ప్రయత్నం చేయండి అనే సపోర్ట్ ఇచ్చినందువల్ల
ఎవరికి వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన దిశ సాధించారు, సొంత కాళ్ళ మీద నిలబడగలిగారు. అదే మన ఎకానమీలో మనకు ఆయుపట్టు తిరుగుతోంది. ఈరోజు 3 లక్షల కోట్లు నేరుగా డీబీటీ కిందికి వెళ్ళిందంటే మనం లెక్కలు తీసి చూస్తుంటే మీరు చాలామంది మన కార్యకర్తలు అయితే పార్టిసిపేట్ చేస్తుంటారు, నాయకులు కార్యకర్తలు. ప్రతి సచివాలయం దగ్గర ఒకటి డిస్ప్లే బోర్డు పెడుతున్నాం. సచివాలయ పరిధిలో ఈ 4.5 ఏళ్లలో 25 నుంచి 30 కోట్లు, అంటే 2000 జనాభా, 2000, 2500 ఉండే జనాభాకు 25 నుంచి 30 కోట్లు ప్రభుత్వం నుంచి పనుల రూపంలోనో లేక డీబీటీ రూపంలోనో లేక ఇంకొక దానికో క్యాష్ వెళ్ళింది అక్కడికి. అది సర్క్యులేట్ అవుతుంది మళ్ళీ. దాంతో అందరూ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఎవరు వ్యాపకాలు పెరిగాయి. దానికి అవసరమైన మీరు నిలబడతారు కాళ్ళ మీద అంటే ఇచ్చి ప్రతి పైసకు ఇంకొక పైసా, 1 రూపాయికి ఇంకో రూపాయి బ్యాంకు నుంచి ఇప్పించి వ్యాపారాల్లోనూ ఇంకో దాంట్లోనూ స్థిరపడే రకంగా వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం అన్నిటికీ ప్రభుత్వం ఎక్కడ సపోర్ట్ ఉండాలని అక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండకూడదు అక్కడి నుంచి పూర్తి దూరం జరిగారు. ఏ రాజకీయ నాయకుడైనా విచక్షణ అధికారం కోరుకుంటాడు, నా చేతిలో పవర్ ఉండాలని. ఆ అధికారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు కిందికి. అందుకే మన నాయకులు ఎక్కడ పూర్వంలాగా జన్మభూమి కమిటీలతో పెడితేనో ఇంకొక దీంతోనో మేము డిసైడ్ చేస్తాం మీ తలరాత అనే రోజు ఈరోజు లేదు. ఈ పని చేయడానికి ఎంత ధీమా కావాలా? తన మీద తనకు నమ్మకం ఉండాలా, తనతో నడిచే వాళ్ళ మీద నమ్మకం ఉండాలా, తన పార్టీ మీద నమ్మకం ఉండాలా, ప్రజల మీద నమ్మకం ఉండాలా అందరికంటే అక్కడ? ఎస్, ఈ జనం ఒక్కసారి దీన్ని ఆస్వాదిస్తే ఈ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను, ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయనే నమ్మకము, ధీమా ఉంది. కాబట్టి ఈ 4.5 ఏళ్లలో ఒక వ్యక్తి, సేమ్ సిస్టమ్, సేమ్ బ్యూరోక్రసీ, అదే రాజకీయ వ్యవస్థ, తాను డే అండ్ నైట్ కూర్చొని తను పర్సనల్గా కూర్చొని మానిటర్ చేసుకుంటూ ఈరోజు ఒక్కసారి మనం వెనక్కు తిరిగి చూస్తే ఈ 4.5 ఏళ్లలో ఏం చేసామంటే ఇదో మన కళ్ళ ముందు సాక్షాత్కరించే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ కావచ్చు, సర్వీసెస్లో తేడా కావచ్చు, డెలివరీ కిందికి చేర్చే దీంట్లో మెకానిజంలో మార్పులు కావచ్చు, ఓ జవాబుదారీతనం కావచ్చు, ఇవన్నీ కళ్ళ ముందు వచ్చాయి. ఈ తేడాను అందరం గమనించాలి. అందుకే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబంలో మా ఇంట్లో ఒక బిడ్డ, మా అన్న, తమ్ముడు, మనుమడు, కొడుకు పుట్టినరోజులాగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది, అప్రసీతంగా ఈ యజ్ఞం కంటిన్యూ అవుతుంది. ఎన్నికలు అనేవి ఒక మజిలీనే. ఆ ఎన్నికలకు సంబంధించిన ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ ఈ మారీచ శక్తులన్నీ ఏకమై వస్తున్నాయి. అసలు మేము ఏం చేసామని చెప్పుకొని, ఏం చేసామని చెప్పడానికి అసలు 14-19 మధ్య అధికారంలో, అంటే మొన్న 4.5 ఏళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న వ్యక్తి, ఇదిగో నేను ఈ 14-19 మధ్య చేశాను, రేపు వచ్చాక చేస్తానని చెప్పడానికి ఒక్క మాట అంటే ఒకటన్నా అనగలుగుతున్నా? చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి మాట్లాడుతూ విన్నా ఎక్కడన్నా అంటాడేమో అని. ఎంతసేపు, రేపు నేను ఇది వచ్చినాక చేస్తా అంటాడు, నిన్నెందుకు చేయలేదనే చెప్పాడు, లేదా నిన్న చేశారని చెప్పే ధైర్యం లేదు, ఎందుకంటే చేయలేదు కాబట్టి. చేస్తే ఇస్తే మోసం చేశాడు. ఏం కదిలించినా జనానికి అవి గుర్తు వస్తాయి కాబట్టి వాటి గురించి మాట్లాడాడు. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, కానీ నిన్న కూడా మొన్నటి కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను, చేయలేదు అన్నాడు. జనం మర్చిపోయినారని ఆయన గట్టి నమ్మకం, గుర్తుండదని. అది వయసు పెరిగింది, ఇంకా అయిపోయింది, ఆయనకు అది గుర్తు ఉండకుండా చేయి ఉండొచ్చు, కానీ వెనక కొడుకు ఉన్నాడు, అతనికన్నా ఉండాలి. తను కూడా మంత్రిగా ఉన్నాడు, నిన్న మాట్లాడుతున్నాడు అతను. ఏదో ఇప్పుడు కొత్తగా ఈరోజు మనం చిన్నప్పుడు హిస్టరీలో చదివేవాళ్ళం, చైనా నుంచి ఎవడో వచ్చి ఇక్కడ ఇది చూశాను, అక్కడ అది చూశాను అన్నట్టు. నా యాత్రలో నేను అది చూశాను, అక్కడ కన్నీళ్లు చూశాను, ఇక్కడ ఇంకోటి చూశాను. ఏ ఇంతకుముందు ఎందుకు చూడలే? 4 ఏళ్ళు ఉన్నట్టున్నాడు మంత్రిగా. ఎక్కడ ఎన్నికకుండా మంత్రిగా ఉన్నాడు, తండ్రి కొలువు కాబట్టి మంచిదే చేసి ఆయన చేసుకున్నాడు, ఈయన ఉన్నాడు. మరి మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తాను నేను, ఎక్కడ చేస్తాను ఏం? మరి అప్పుడు ఆ రోజు తిరగలేదా?
ఏ రాష్ట్రంలో ఆ రోజు ప్రజలు లేరా? ఆ రోజు ఈ కళ్ళనీళ్ళు ఎక్కడ కనపడలేదా? మీరు చేసిన అరాచకం వల్ల ఏమేమి చేసినా ఎందుకు కనపడవు? పోనీ అంత చేసి నువ్వు పోటీ చేసి ఎక్కడ నువ్వు ఎక్కడైతే నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకుంటున్న దగ్గర పోటీ చేసి ఎందుకు ఓడిపోయినావు? ఇవన్నీ జనం ఎందుకు మర్చిపోతారు? ఎందుకు అధికారంలోంచి ఈడ్చి కొట్టి డబుల్ డిజిట్కు 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? వీటన్నిటికీ అతను ఇవ్వాలా? నిన్న అతిథిగా వాళ్ళ ఇంటికి బలవంతంగా పిలుచుకొచ్చిన పవన్ కళ్యాణ్ చెప్పాలా? అతన్ని మరీ విచిత్రం, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లాస్ట్ టైం కుదరలేదు, ఇప్పుడు కమ్యూనికేషన్ కుదిరిందంటే ఏం కమ్యూనికేషన్ లేదు? 19 ఎన్నికలకు ముందు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు కుదిరిందో వచ్చిందో ఏమి కమ్యూనికేషన్ గ్యాప్ అతను చెప్పడు. కానీ ఇప్పుడు ముందు మాత్రం శాశ్వతంగా మైత్రి కొనసాగాలని కాదు, ఎందుకు కొనసాగాలి? కొన్ని ఆయనైనా ఏం చేయాలంటున్నాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏమీ లేదు, జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలా. ఈయనను దించడం అనేది ఏకైక లక్ష్యం, అదొక పవిత్ర కార్యక్రమం, ఇది ఒక చారిత్రక ఆవశ్యకత అని చెప్తూ చేతిలో మీడియా ఉంది కదా అని అడ్డంగా అబద్ధాలతో మళ్ళీ వచ్చి మీద పడుతున్నారు. ఒక రకమైన పొర కమ్మాలని చూస్తున్నారు, కళ్ళ గంతలు కట్టాలని చూస్తున్నారు. ఇది దీని పట్ల అప్రమత్తంగా అందరం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి నేను ఇంతకుముందు అన్న మహాయజ్ఞం ఇలాగే కొనసాగడం కోసం, అది రాష్ట్రం అవసరం, రాష్ట్రం అవసరము. రాష్ట్రం ఏదైతే ఇప్పుడు యజ్ఞం జరుగుతుందో ఇది కంటిన్యూ కావాలంటే పేదల జీవితాల్లో వచ్చిన ఈ మేలి మలుపు మేలి మార్పు ఏదైతే ఉందో ఇది మరింత మంచికి దారి తీయాలంటే శాశ్వతంగా ప్రతి కుటుంబము తన భవిష్యత్తును తాను రాసుకోగలిగి తమ బిడ్డలను బాగా చదివించుకోగలిగి మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలిగి ఏమైనా జబ్బులు వస్తే మంచి వైద్యం చేయించుకోగలిగి ఉచితంగా, మనం చేసే వ్యవసాయానికి ప్రభుత్వం ఎంతవరకు అండగా ఉండాలో పూర్తి స్థాయిలో వస్తున్న ఆ సాయాన్ని కొనసాగించుకోవాలనుకుంటే, ఈ మేలు మార్పులు ఏవైతే ఉన్నాయో శాశ్వతంగా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకు కావాలని ఏదైతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో రాష్ట్రం మొత్తం ఈరోజు, అది నిజం చేసే దిశగా మనం కార్యకర్తలుగా ఈ మారీచే శక్తులను ముందు వాళ్లను పక్కకు తప్పించే కార్యక్రమం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఏమరపాటు రాకుండా వాళ్ళ వైపు నుంచి వస్తున్న దీనివల్ల మనం ఏమరపాటులో ఉండకుండా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇది తెలియజెప్పాల్సిన అవసరం కూడా మనందరికీ ఉందని చెప్తూ, ఎందుకంటే ఎన్నికలు 4-5 నెలల్లో పెట్టుకొని మనం అసలైన పోరాటం ఏదైతే ఉందో అక్కడ ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయలేము, లేదా ఈ సమయం ఎన్నికల సంవత్సరం వేరే మాట్లాడలేము. ఇన్నాళ్ళు చేసింది చెప్పడం, రేపు ఏమి దీని నుంచి ఇంకా రాబోతుందో చెప్పడం, వాళ్ళు ఎలాగ భ్రమ పెట్టడానికి ప్రతిపక్షాలు వస్తున్నాయో దాన్ని చెప్పడం అనేది నిరంతరం మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ కార్యక్రమం, ఆ కర్తవ్యం మనం కావాలి. ఈ బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా కూడా మళ్ళీ మనం ఒకసారి ఆ నిర్ణయం తీసుకుని కదలాలని కోరుతూ, మరోసారి మన నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.